ఈ రోజు మాకు స్థానికంగా తీసుకుంటే తగినన్ని ఇంజనీరింగ్ కాలేజీలు అలాగే పాలిటెక్నిక్ ఐటీఐ బీఈడి ప్రభుత్వ కాలేజీ లేనందు వలన ఈ రోజు మా యువత చదివితే ప్రైవేట్ కాలేజీలు చదవాలి లేదంటే ఇతర ప్లేసెస్ రేపు మీ ప్రభుత్వం వస్తే వీటి మీద ఏ రకంగా చర్య తీసుకోబోతుంది సార్ ఇది మా యువత ప్రధానంగా ఈ సమస్య ఫేస్ చేస్తున్నాం సార్ తెలుగుదేశం పార్టీ అధికారులు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు ఆనాడు శాంక్షన్ చేశాం శాంక్షన్ అయిన డిగ్రీ కాలేజ్ పూర్తయ్యే సమయానికి ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చి నాలుగు సంవత్సరాలు ఒక్క డిగ్రీ కాలేజ్ కూడా తెరవలేదు ఆదోనిలో నేను మాట్లాడిన తర్వాత పరిగెత్తుకుంటే వెళ్లి డిగ్రీ కాలేజ్ ఇప్పుడు ఓపెన్ చేసేందుకు ప్రయత్నిస్తుంది ప్రభుత్వం నేను బలంగా నమ్మేది ప్రైవేట్ ప్రభుత్వం రెండు విద్యలో బాధ్యత వహించాలి తప్పనిసరిగా ప్రభుత్వంలో కూడా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది ఒక్కసారి ఈ రోజు మన యూనివర్సిటీలు కూడా చూస్తే రాజకీయ కేంద్రాలుగా మార్చేశారు అంతా వాళ్ళ మనుషులకి ఇచ్చుకుని ఏకంగా యూనివర్సిటీలో కూడా రాజకీయం చేసే పరిస్థితికి వచ్చారు గతంలో తీసుకొచ్చిన కాలేజీలు కూడా ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు డిగ్రీ కాలేజీలు కావచ్చు ఇప్పుడు ఓపెన్ చేసే పరిస్థితి ప్రభుత్వం లేదు సో దామాసా ప్రకారం అంటే పాపులేషన్ బేసిస్ గా తీసుకుని రేపు అధికారులకు వచ్చిన తర్వాత ప్రైవేట్ మరియు ప్రభుత్వం రెండు కూడా మేము కలిసి ప్రోత్సహిస్తాం సో అవసరమైన మేరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఇంజనీరింగ్ కళాశాలలు మేము ఓపెన్ చేస్తాం